మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29:11. For I know the plans I have for you, says the Lord. They are plans for good and not for disaster, to give you a future and a hope. Jeremiah 29:11. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయము దేవుడు ఇస్తున్న వాగ్దానము ఎంతో శ్రేష్టమైనది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను నన్ను తయారు చేసుకున్నాడు. ఆయన ఈ భూమి మీదకి ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను పంపించాడు. ఈరోజున నీ పట్ల ఉన్న ఉద్దేశం వేరు, నా పట్ల ఉన్న ఉద్దేశం వేరు. ఈ రోజున ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఏదో ఒక ఉద్దేశం, ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న ప్రణాళిక, ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఎంతో శ్రేష్టమైనవి. దేవుడు ఒక్కొక్కరిని ఒక పని కొరకు నియమించాడు. ఈ రోజున ఆయన ఉద్దేశాలు మనం గ్రహించేవారిగా ఉండాలి, ఆయన ప్రణాళికను మనం ఎరిగేవారిగా ఉండాలి. ఎందుకంటే మనకు రాబో కాలం మందు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నాశనం చేయటం దేవుని యొక్క ఉద్దేశం కాదు, నిన్ను బలహీనపరచడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరచాలనుకుంటున్నాడు. ఈరోజున నువ్వు వేదనలో ఉన్నావే, దానికి కారణం దేవుడు కాదు. నువ్వు కష్టాల్లో ఉన్నావే, దానికి కారణం దేవుడు కాదు. ఈరోజున అనేక మంది దేవుడిని కారణంగా చూపిస్తూ వారి కష్టాలకి నష్టాలకి దేవుడే కారణమని తెలియజేస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ వస్తువును మనం తీసుకున్నా కూడా అది ఒక ఉద్దేశంతో తయారు చేయబడింది. ఒక మొబైల్ ఫోన్, దాన్ని తయారు చేసిన సృష్టికర్త, దాన్ని తయారు చేసిన వ్యక్తి ఒక ఉద్దేశంతో తయారు చేశాడు. ఒక చైర్ ఒక ఉద్దేశంతో తయారు చేయబడింది. ఒక టేబుల్ ఒక ఉద్దేశంతో తయారు చేయబడింది. ఒక బైక్ ఒక ఉద్దేశంతో తయారు చేయబడింది. వాటిని తయారు చేసిన వ్యక్తి వాటిని ఒక ఉద్దేశంతో తయారు చేశాడు. అదేవిధంగా జీవము కలిగిన దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో తయారు చేశాడు. నిన్ను బాధపరచాలనే దేవునికి ఉద్దేశం కాదు, నిన్ను నాశనం చేయటం దేవునికి ఉద్దేశం కాదు. నీవు దేవుడి కొరకు బ్రతకాలని, ఈ భూమి మీద శ్రేష్టమైన వ్యక్తిగా బ్రతకాలని దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ నీవు కొన్నిసార్లు ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలను గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో. అపవాది యొక్క బంధకాలను చిక్కుకుంటూ, అపవాదికి లోనవుతూ ఒకవేళ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ప్రియ సోదరుడా, సహోదరి. ఈ ఉదయం దేవుడు సూటిగా తేటగా మనందరితో మాట్లాడుతున్నాడు. మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో శ్రేష్టమైనవి. ఈరోజు నువ్వు వాటిని గ్రహించినట్లయితే అద్భుతాలు నువ్వు చూడగలుగుతావని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చాలని, శ్రేష్టమైన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మీ జీవితంలో ఆయన నెరవేర్చి మీ పక్షాన అద్భుతాలు జరిగించాలని ఈ ఉదయ కాలశ్యంలో దైవజనుడిగా కోరుతున్నాయి. మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ పట్ల కలిగి ఉన్న శ్రేష్టమైన ఉద్దేశాలు, ప్రణాళికలు నిశ్చయముగా మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.